హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ రేస్కు 55 కోట్లు తానే ఇచ్చాను అన్నారు కేటీఆర్. ఎంఓయు ఏ అధికారంతో ఇచ్చారని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ ని బాగా మనం ఆ ప్రపంచ పటంలోంచి ఆ రేస్ సర్క్యూట్లకు వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కఠినం. దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు, నేను సంతకం కూడా పెట్టినా, ఆయన తప్పేం లేదు. అది కూడా చెప్తున్నాను, కులా చెప్తున్నాను, మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా. మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు చట్టరీచే యాజ్ పర్ నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే మీరు ఆ ఈ కార్ రేసులకు సంబంధించిన దాంట్లో 55 కోట్లు ఖర్చు పెట్టి ఉండి ఉంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకున్న బైలా ఏంటి? మీరు ఆ డబ్బును రిలీజ్ చేసిందేంటి? ఆ ఎంఓయు ఏ బేస్ తో చేశారు?